జగన్ పాదయాత్ర నేటితో 1000 కిలోమీటర్లు పూర్తి కానుంది. సొంత జిల్లా కడపలో మొదలుపెట్టి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల మీదుగా నెల్లూరులో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగిస్తున్నారు. ఏపీకి చంద్రగ్రహణం పట్టిందని మండిపడ్డ జగన్ దుగర్ రాజపట్నం పోర్టు వద్దని కేంద్రానికి ముఖ్యమంత్రి లేఖ రాశారని ఆరోపించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న జగన్ ఈవేళ కీలకమైన మైలురాయిని చేరుకుంటున్నారు. జిల్లా ఇడుపులపాయలో వైఎస్ సమాధి దగ్గర నివాళులర్పించి మొదటి రోజు పాదయాత్ర ప్రారంభించారు జగన్. కర్నూలు జిల్లా చాగలమరి దగ్గర 8వ రోజు ఆయన పాదయాత్ర 100 కిలోమీటర్లకు చేరుకుంది. 15వ రోజు కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామంలోకి ప్రవేశించగానే పాదయాత్ర 200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 21వ రోజు పాదయాత్రలో వైసీపీ అధినేత జగన్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం బి అగ్రహారం వద్ద 300 కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకున్నారు. అనంతపురం జిల్లా మండలం గుట్లూరులో జగన్ 500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. 500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా అక్కడ ఓ మొక్క నాటారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం జమ్మిలవారిపల్లిలో 700 కిలోమీటర్ల పాదయాత్రను జగన్ పూర్తి చేశారు. ప్రస్తుతం సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్న జగన్ నేడు వెంకటగిరి నియోజకవర్గంలో ప్రవేశిస్తారు. సైదాపురం సమీపంలో జగన్ 1000 కిలోమీటర్ల పాదయాత్రకు గుర్తుగా భారీగా సంకల్ప స్థూపం నిర్మించారు. తొమ్మిదేళ్లలో బాబు చెయ్యలేని పని 5 ఏళ్లలో వైఎస్ చేసి చూపించారని జగన్ అన్నారు. కృష్ణపట్నం చూస్తే వైఎస్ గుర్తుకొస్తారని చెప్పుకొచ్చారు. విభజన హామీల్లో దుగ్గరాజపట్నం పోర్టు ఉన్నా దానికి బదులు ఎక్కడైనా ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని జగన్ ఆరోపించారు. పోర్టు హోదా వద్దనడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు జగన్. పక్కన కృష్ణపట్నం పోర్టు కనిపిస్తే మనందరికీ గుర్తుకొచ్చేది ఆ దివంగత నేత ప్రతిమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కృష్ణపట్నం పోర్టు కట్టలేకపోయాడు. కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ దివంగత నేత ప్రతిమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. పోర్టు కట్టాడు, ఉద్యోగాలు వచ్చేట్టుగా చేశాడు. ఆ తర్వాత దివంగత నేత మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ కథ మొదటికి వచ్చిన పరిస్థితి ఈ జిల్లాలో చూస్తాను. నంద్యాల ఉప ఎన్నికల ఓటమితో డీలాపడ్డ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడానికి పాదయాత్ర చేస్తున్న జగన్ తన లక్ష్యాన్ని సాధిస్తున్నారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.